దుష్ట శక్తులు వస్తే ఏం చేస్తారు? నా పేరు శ్రీదేవి. నాకే గనక అద్భుతమైన శక్తులు ఉంటే ప్రపంచంలో అందాన్ని అబ్బాలై నేను ఒక్క దాన్ని అమ్మాయి పుడతా. అప్పుడు కష్టం నానా? అందరు అబ్బాయిలు ఒక్కదానివే అమ్మాయా? అందరు నీ వెంటనే పడతారు మరి? అప్పట్లో ఆ శ్రీదేవి, ఇప్పుడు ఈ శ్రీదేవి. అందరు అబ్బాయిలేనా? మేము వద్దా? నువ్వు ఇప్పుడు శ్రీదేవి, జగదగ వీరుడు అట్లోకి సుందరి, మెగాస్టార్ చిరంజీవి గారు మా నూకరాజు. శ్రీదేవి, ఇప్పుడు అబ్బని తీయని దెబ్బ డాన్స్ చేయాలి అని అంటే ఇక్కడ 1 2 3 4 5 6 మాకెవరదు నూకా కావాలని హింటించుకున్నావు కదా, ఎవరు ఎవరు అని. చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదన సపదని సకలవుగా ఉమరక ఆడే వెళ్ళేటప్పుడు అన్నాడు దొడ్లకు వస్తే బర్రది పెండు ఉండదు నాకు వచ్చి. నాకే గనక దేవుడు వరం ఇస్తే అది మొదట పెన్షన్ తీసుకోకుండానే చచ్చిపోవాలనుకుంటాను. నెక్స్ట్ పేషెంట్. నాకే కనుక అద్భుత శక్తులు ఉంటే కనుక 21 ఇయర్స్ కే మందు అమ్మాలనే దాన్ని బ్యాన్ చేస్తాను. తీసేసి 30 ఇయర్స్ కి చేస్తావు కదా? 13 ఇయర్స్ 13 ఇయర్స్ కి మందా? 13 ఇయర్స్ కి ఏం తెలుస్తుందిరా? 13 వద్దు కానీ 10 కి చేయరా ప్లీజ్. అంటే దగ్గు మందు. నా పేరు సాయి కిరణ్. వర్షిణి గారు, మీకోసం మళ్ళీ ఇంకో కవిత. వదులు. ఆకాశంలో అందమైనది ఇంద్రధనసు, అంతకంటే అందమైనది మా వర్షిణి మనసు. నువ్వు కవితలు బాగా చెప్తున్నావు వర్షిణి మీద, బట్ వర్షిణి ఎలాంటి క్వాలిటీస్ కి అబ్బాయి మీద ఇంప్రెస్ అవద్దు అనుకుందాం. అంటే అబ్బాయిని నేను ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా కూసో. ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? ఫస్ట్ హైట్ ఉండాలి. హైట్ ఉండాలంటే మనం ఎక్కడ నిల్చినా మనం పొడుగ్గా కనబడాలి, అట్లా పైకి ఎక్కడం కాదు. ఇంకా ఏం క్వాలిటీస్? ఒక మంచి పాట పాడాలి నా కోసం. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కోగిలే. కొమ్మరక్కను చూసుకుంటూ వార్తలో వర్షం చూసుకుని వార్తున్నావు మంచి వాడు వీళ్ళతో, ఇప్పుడు వీడు వార్తాడు చూడు. నువ్వా వీడ? రెడీ. అడిగా అడిగా పంచగుట్టలో అడిగా. ఈ పాట అయితే ఇద్దరు వేస్ట్. అయితే హైట్ విషయంలో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వాలిటీ. యాక్చువల్లీ వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి నన్ను కాపాడడానికి. ఫిజికలీ స్ట్రాంగ్? మీ ఇద్దరు మాత్రం కాంపిటీషన్ కాబట్టి వచ్చేయండి రా. ఇప్పుడు మీరు ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నారు అని అంటే ఎవరైతే మాక్సిమం సేపు ఎత్తుకుంటారో కింద పెట్టకుండా వాళ్ళే విన్నారు. ఎవరు కొమరక్కను ఎత్తుకుంటారు? ఆడోళ్ళే పక్కనోళ్ళు పక్కనోళ్ళు అంటారా? మొగుడు అయితే నేను ఫస్ట్ అంటారా? ఇందాక నుంచి వర్షిని ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఆయనకి ఛాన్స్ ఇద్దాం. ఫస్ట్ ఆయనకి ఛాన్స్ ఇద్దాం. అయితే ఇద్దరికి ఒకటే టైం ఛాన్స్. ఒకరు కొమరక్కను ఎత్తుకుంటారు, ఇంకోరు పెంటిని ఎత్తుకుంటారు. ఎవరైతే ఎక్కువసేపు ఎత్తుకుంటారో వాళ్ళే విన్నారు. ఓకేనా? దా పెంటి. 3 2 1 గో. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. పొడి పోవద్దు రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు నిగి నిహద్దు.
నాకే గారు అద్భుతమైన శక్తులు ఉంటే భార్యలందరూ మగవాళ్ళగా మారుస్తారు. అంటే మాట్లాడలేకుండా చేస్తావు ఎందుకురా? వాళ్ళ మాటలు చిలక మాటలా ఉంటాయి కదా, బాగుంటాయి. వర్షణ టార్చర్ వస్తున్నా కానీ ఎలా ఉంటుందో. ఒరే నిజమైతే కూర్చోనన్నా, నెక్స్ట్ టాపిక్. నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా అని ఎలాంటి సందర్భాల్లో మనం అంటాం? ఇండియాలో మొత్తం అమ్మాయిలకి మేకప్ కిట్ ఇస్తా అంటే వద్దను. పొద్దున్న లేవగానే నేను వేసుకోనన్నా. రవయ్య నిజంగా పిల్లి వేసుకోదు రా, ఎంత చూడు. అది నేచురల్ బ్యూటీ, నా బంగారు తల్లి. వయసులో ఉన్న ఆవిడ వేసుకోలేదు కానీ ముసలిదాని నీకెందుక మేకప్. అక్కడికి పోయి నా మీద పడతాయేమరా, నీ నోట్లో మన్ను పోయ్యాట్ల పీని వెళ్ళా, నిన్ను కట్టుకొని పోను. రంగస్థలం మూవీ రామ్ చరణ్ వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే వద్దంటానా? అంత ఇష్టమా నీకు? కాదు, ఎంత తిట్టినా వినిపించదు కదా, అందుకు. వెరీ గుడ్, సూపర్ అన్న, థ్యాంక్ యూ.